ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ వరాహస్వామి వారికి ఘనంగా మహాశాంతి అభిషేకం. తిరుమలలో నేడు ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ క్రతువు. తిరుపతిలో ఘనంగా తిరుమల నంబి మహాసంప్రోక్షణ క్రతువులు. యాగశాలలో వేదోక్తంగా రక్షాబంధనం, దివ్య ప్రబంధ పఠనం. అశ్వవాహనంపై శ్రీ వేదనారాయణుడి అభయ ప్రదానం. నాగలాపురంలో స్వామివారికి ఉత్సవ శోభ. అనంతపురం జిల్లా కోటలో శ్రీ పటాభిరాముడి పటాభిషేక మహోత్సవం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రమణీయంగా శ్రీనివాస కళ్యాణోత్సవం. వైనతీయుడి అభీష్టం మేరకు వెంకటేశ్వరుడు నెలవైన క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలోని అప్పన్నపల్లి బాలబాలాజీ దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయంలో శనివారం మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆకమొక్తంగా జరగనుంది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అలాగే తిరుమలలో నిత్యం జరిగే ఆచిత సేవలైన కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆచిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను రద్దు చేసినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఇక వరాహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న బాలాలయ సంప్రోక్షణలో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ వరాహస్వామి మూలమూర్తికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జయ విజయులకు, విమాన గోపురానికి మహాశాంతి అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ భరిత ద్రవ్యాలను కలశాల్లో నింపి ఆగమ పండితులు, అర్చకులు ఊరేగింపుగా ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుని ఆంజనేయ స్వామివారికి మహాశాంతి అభిషేకం నిర్వహించారు. ఈ క్రతువులో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజులు పాలు పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్ర పాలకులు, శ్రీ వరాహస్వామి వారి ఆలయానికి సంబంధించి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమము, మహాశాంతి తిరుమంజనం అభిషేకంగా పిలువబడే మహాశాంతి తిరుమంజనం మూలవర్లకు అనగా వరాహస్వామి వారికి ఆగమోక్తమంగా నిర్వహించబడిన విషయం కూడా అందరూ కూడా తెలుసుకుని ఉంటారు. తదుపరి మహాపూర్ణాహుతితో ముగింపు పలికి ఆ తర్వాత మనకు కుంభాభిషేకం, మనకు పైకి గోపురం మీదకి వెళ్ళి అక్కడ కుంభాభిషేకం జరుగుతుంది. తదుపరి స్వామి అర్చక స్వాములందరూ కూడా మన మూలవర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ పునరావాహనం చేసి తదుపరి 3 గంటల తరువాత సామాన్య భక్తులకి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. శ్రీవారి ఆలయానికి సంబంధించి ఈ యొక్క మహోత్సవంలో ఎటువంటి నియమాలు కానీ ఇతరత్ర లేకపోయినప్పటికీ మనకున్నటువంటి వైదిక కార్యక్రమాల వల్ల బ్రేక్ దర్శనం కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయడం కూడా జరిగింది. ఇంత విశేషమైన కార్యక్రమము అత్యంత వైభవంగా మనకు ఆగమ శాస్త్రవక్తంగా జరుగుతున్నది. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క గొప్ప విశేష కార్యక్రమం వల్ల స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా నిండుగా కలగాలని, ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్న వాళ్ళందరికీ కూడా క్షేత్ర పాలకుని ఆశీస్సులు కూడా నిండుగా కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ పరకామణిలో నిల్వ ఉన్న కరెన్సీ నోట్లు, నాణేల లెక్కింపునకు అదనపు సేవకులను నియమించామని, ఇందుకు సంబంధించి తిరుపతి జేఈఓకు తగిన ఆదేశాలు జారీ చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకామణిలో నాణేలు ఎక్కువగా ఉండటం వల్ల వాటి లెక్కింపునకు అదనంగా 40 మంది సేవకులను ఏర్పాటు చేసినట్టు, త్వరలో పరకామణిలో లెక్కింపును పూర్తి చేస్తామని ఈవో పేర్కొన్నారు. ఇందుకోసం టీటీడీ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ సిబ్బందిని శ్రీవారి సేవకులుగా వినియోగించుకుంటున్నట్టు ఈవో స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటికే కొంతమంది ఏమో ఏదైతే ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి స్టాఫ్ కరెన్సీ నోట్స్ కౌంటింగ్ చేయడము, అదేవిధంగా శ్రీవారి సేవకులు కొంతమంది ఫారెస్ట్ మజ్దూర్స్, మిగతా ఎంప్లాయీస్ ఎవరికైతే డెప్యూటీ డ్యూటీ ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా పరకామణి డ్యూటీస్ రెగ్యులర్గా చేసుకుంటున్నారు. అయితే
స్టాఫ్ సరిగా డ్యూటీకి రావట్లేదు, లేకపోతే కావాల్సిన స్టాఫ్ డ్యూటీకి రావట్లేదు ఏదైతే వార్తలు వస్తున్నాయో దాన్ని దృష్ట్యా పరిగమని ఎంతమంది వస్తున్నారు, ఏ విధంగా పనిచేసుకుంటున్నారు ఇవన్నీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. రెవగా ఉన్నటువంటి కరెన్సీ కాయిన్స్ కంటే కొద్దిగా కరెన్సీ కాయిన్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి తప్ప పరికమణి జరగట్లేదు, లేకపోతే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అది మాత్రం వాస్తవం కాదు. అయితే కొంత కాయిన్ స్టాకు ఏదైతే ఎక్స్ట్రా గెదర్ అయింది దానికోసం ఇవాళ మధ్యాహ్నం జయో తిరుపతిని స్టాఫ్ అందరితో కూడా మాట్లాడుకొని అదనపు స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఈ వచ్చే 2-3 రోజులు ఎప్పటి వరకు అయితే ఎక్స్ట్రా కాయిన్స్ ఏదైతే అక్కడ దొరికిపోయినాయో గ్యాదర్ అయిపోయినాయో దాన్ని క్లియర్ చేసే వరకు ఒక 30-40 మంది ఎక్స్ట్రా స్టాఫ్ని డ్యూటీ వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి వచ్చే 3-4 రోజులు మహాయుతుకాయద్వారోజులు ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోతుందని నేను భావిస్తున్నాను. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులతో తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం సందడిగా కనిపించింది. వారాంతపు రోజులు వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో సోపాన మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం అలిపిరి పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించారు. ఇక అలిపిరి పాదాల మండపంలో టెంకాయ మొక్కలు చెల్లించుకున్న భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి పారవస్యంతో తిరుమలకు పాదయాత్ర కొనసాగించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో ఉపాలయంగా నిలవైన తిరుమల నంబి ఆలయ జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా కొనసాగుతోంది. తిరుమల నంబి శ్రీవారికి విశేషంగా తీర్థకైంకర్యం నిర్వహించి పరమ భక్తాగ్రేసురుడిగా వినితికెక్కి తిరుమల తొలి పౌరుడిగా కీర్తి గడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుమల నంబి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆలయంలోని యాగశాలలు తిరుమల నంబికి రక్షాబంధన ధనం ప్రబంధ పఠనం వంటి వైదిక క్రతువులను పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. శుక్ర శని ఆదివారాల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తున్నామని తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సోమవారం నుంచి ఎన్నికల నియమావళిని అనుసరించి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను కూడా స్వీకరించబోమని తెలియజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు ఉన్న 3 నెలల కాలంలో శని ఆదివారాలు కూడా శుక్రవారం మాదిరిగానే వీఐపీ బ్రేక్ దర్శనము వీఐపీలకు మాత్రమే అంటూ పోర్టకాల్లో ఉన్నటువంటి వీఐపీలకు మాత్రమే పరిమితం చేస్తూ ఎవరి రెఫరెన్స్ లెటర్లు తీసుకోకుండా దాన్ని కూడా ఉత్తర్వు రూపంలో గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర తీసుకొని వాటిని కూడా అమలు పరుస్తున్న విషయము గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ తెలుసు. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నంత వరకు కూడా మనకు ప్రజాజీవితంలో ఉన్నటువంటి వారందరి యొక్క రెఫరెన్స్ లెటర్స్ పూర్తిగా ఆపివేయడం జరుగుతుంది. దాని నెట్ ఎఫెక్ట్లో సోమవారం ఉదయం బ్రేక్కి సంబంధించి ఆదివారం నాడు ఎటువంటి రెఫరెన్స్ లెటర్స్ కూడా ప్రజాజీవితంలో ఉన్నటువంటి వారు టిటిడి బోర్డు అయినా ఇతర ప్రజాప్రతినిధులైనా ఎవరిది కూడా తీసుకోకుండా 2014లో మాదిరిగానే మనము రాబోయే మిగిలిన రోజులంతా కూడా అమలుపరచడం జరుగుతుంది. సహకరించమని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఉత్తర నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తిని గజవాహనంపై కొలువ తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి అశ్వవాహన సేవ ఆలయ మాడవీధుల్లో మనోహరంగా సాగింది. పుష్పాలంకరణలు స్వర్ణాభరణాలు ధరించిన స్వామివారు కలికి అవతారంలో అశ్వవాహనంపై వెంచేసి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. భక్తుల కోలాటాలు కళా ప్రదర్శనల నడుమ వేదనారాయణుడి వాహన సేవ నాగలాపురం వీధుల్లో ఉత్సవ శోభితంగా సాగింది.
అనంతపురం జిల్లా కోట గ్రామంలో వేంచేసిన శ్రీ పటాభిరామ స్వామివారి ఆలయం స్వామివారి పటాభిషేక మహోత్సవంతో భక్తి పరిమళాలను వెదజల్లింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్వామివారికి ఆలయ మర్యాదలతో ఘనంగా సాగిన పటాభిషేక మహోత్సవం జిల్లావాసులను భక్తి పర్వసంలో ఓలలాడించింది. ప్రత్యేక సింహాసనంపై బంగారు వర్ణ శోభిత కాంతులతో మెరిసిపోతున్న సీతారామ లక్ష్మణులకు అర్చకులు షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ రామచంద్రుడికి బంగారు కిరీటాన్ని ధరింపచేసి సకల ఆయుధాలతో అలంకరించి ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే అనంతపురంలోని కోదండరామస్వామివారి ఆలయంలో నవమి వేడుకలు ఆహ్లాదకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. అందమైన వేదికపై సుమనోహర దివ్యాలంకరణలో కొలువుదీరిన జానకీరాములకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీనివాసుడి కళ్యాణంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం భక్తి కాంతులతో శోభిల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడిని విశేషాలంకారంలో వేంచేపు చేసి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ గోవిందుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక ఇటు మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చెన్నకేశవ స్వామివారి గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. బంగారు ఆభరణాలు గజ పుష్పమాలలు ధరించిన స్వామివారు శ్రీ మహావిష్ణువు దివ్యాలంకరణలో ప్రియభక్తుడైన గరుత్మంతుడిపై వేంచేసి భక్తులను కటాక్షించారు. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో హరిదేవేరికి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అభిషేకానంతరం ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారు ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ దారాలమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల శుభాలను ఒసగే చల్లని దేవతగా దారాలమ్మ ఈ ప్రాంతవాసుల పూజలు అందుకుంటోంది. ఈ సందర్భంగా పసుపు కుంకుమ చందనాది పరిమళ ద్రవ్యాలు సుగంధ భరిత పుష్పాలతో అమ్మవారిని దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకృష్ణ సైత ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో ద్రౌపదీదేవి పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై అమ్మవారిని సకలభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భక్తి గీతాలాపన మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ద్రౌపదీదేవి పల్లకీ సేవ భక్తిరసభరితంగా సాగింది. వరంగల్లోని శ్రీ భూనీల సమేత గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తి సంకీర్తనల నడుమ భక్తిరసభరితంగా సాగిన గోవిందరాజస్వామివారి పుష్పయాగంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని తరించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన అప్పన్నపల్లిలో కొలువుదీరిన శ్రీ బాలబాలాజీ దేవాలయం భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తోంది. వైనతేయుడి కోరిక మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అప్పన్నపల్లి బాలబాలాజీగా కొలువుదీరిన పుణ్య ప్రదేశమిది. ఆద్యంతం ఎత్తైన పచ్చటి కొబ్బరి చెట్ల మధ్యన సాగే ఆధ్యాత్మిక ప్రయాణం భక్తులను ముగ్ధులను చేస్తుంది. అత్యద్భుతమైన శిల్పకళా సొబగులతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న అప్పన్నపల్లి బాలబాలాజీ దేవాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. వకుళమాత కోసం దేవాదిదేవుడు బాల్యలీలలను ప్రదర్శించిన ప్రదేశం, వైనతేయుడి కోరిక మేరకు పావన గోదావరి తీరంలో అనుగ్రహిస్తున్న కలియుగ దైవం, భక్తుడి చెంతకు కొండ దిగి వచ్చిన కోనేటి రాయుడు, ఆపదలు తీర్చి అభయమొసగే అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి, అదిగో అప్పన్నపల్లి బాలబాలాజీ వెలిసిన పల్లి అంటూ నిత్యం వందలాదిగా భక్తులు తరలివచ్చే విశేష క్షేత్రం అప్పన్నపల్లి. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వరుడి దివ్యధామమే అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ దేవాలయం. రామస్వామి అనే భక్తుడికి స్వప్న సాక్షాత్కారమిచ్చి బాల్యలీలా విశేషాలతో స్వామివారు వేంచేసిన భక్తి సౌధం, ఆపద మొక్కలవాడు గోవిందుడి లీలా విలాసాలు
ఊరు వాడలలో వెలిసిన ఆలయాల గొప్ప ఇతిహాస గాథలు భక్తులపై ఆ స్వామి కురిపించే అపార కరుణామృతపు జల్లులుగా లెక్కకు మించి ఉన్నాయి. అందులో ఒకటే అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ క్షేత్రం. ఇక్కడ స్వామివారు నెలవై ఉండటం వెనుక ఒక ఆసక్తికర భక్తి కథాంశం దాగి ఉంది. ఒకప్పుడు శ్రీహరి భక్తుడైన రామస్వామి అనే కొబ్బరికాయల వ్యాపారి అప్పన్నపల్లిలో నివాసం ఉండేవాడు. ఏటా తన వ్యాపారంలో వచ్చే లాభాలలో కొంత వాటా క్రమం తప్పకుండా తిరుమలకు చేరుకుని స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు. ఆ భక్తుడి భక్తి తత్పరతకు మురిసిన శ్రీనివాసుడు ఓనాడు అతనికి కలలో బాలుడి రూపంలో దర్శనమిచ్చి, నీవు నా కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేనే నీ చెంతకు వస్తాను అని చెప్పి అంతర్ధానమవుతాడు. బాలుడి దివ్య రూపాన్ని మదిలో నింపుకున్న ఆ పరమ భక్తాగ్రేసురుడు నిలువెత్తు శ్రీనివాసుడి దివ్యమంగళమూర్తిని చిత్రపటం రూపంలో తన దుకాణంలో నెలకొల్పి పూజించడం ప్రారంభిస్తాడు. ఈ మహిమను విన్న స్థానికులు సైతం ఆనాటి నుంచి స్వామివారి చిత్రపటానికి పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం కొనసాగించారు. అనంతర కాలంలో రామస్వామి దుకాణానికి సమీపంలోనే నేడు మనం చూస్తున్న అపురూప వర్ణమయ శిల్ప శోభిత శ్రీ బాలబాలాజీ దేవాలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రం పావన గోదావరి నది వైనతేయ పాయ తీరంలో ఉండటంతో ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకుంది. వైనతేయుడికి నిత్యం పినతల్లి పిల్లలైన నాగులు ఆహారంగా మారే క్రమంలో శంఖచూడుడనే నాగును కాపాడటానికి విద్యాధర చక్రవర్తి అనే రాజు తనకు తానుగా గరుత్మంతుడికి ఆహారంగా తన శరీరాన్ని అర్పణ చేస్తాడు. అతని దాతృత్వానికి ముగ్ధుడైన గరుత్మంతుడు నాగులన్నింటికి మోక్షం లభించేలా శ్రీ మహావిష్ణువు కృపతో గోదావరి పాయను ఈ ప్రాంతంలో ప్రవహించేలా చేస్తాడు. అందుకే ఇక్కడి గోదావరి తీరం వైనతేయ తీరంగా ప్రసిద్ధి చెందింది. ఇక విద్యాధర చక్రవర్తి తనకు తానుగా అర్పించుకోవడం వల్ల ఈ ప్రాంతానికి అర్పణపల్లిగా, కాలక్రమంలో అర్పన్నపల్లిగా, అదే అప్పన్నపల్లిగా వ్యవహారంలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ని విశిష్టతలను కలబోసుకున్న బాలబాలాజీ దేవాలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఆలయ రాజగోపురం. ముల్లోక వాసులు బాలబాలాజీ దర్శనానికి బారులు తీరారా అన్నట్లు ఉంటే, గోధూళి వర్ణశోభిత గోపురం భక్తులను భక్తి సంద్రంలో మునకలేసేలా చేస్తుంది. త్రిమూర్తులు, శ్రీహరి దశావతారాలు, శివపంచాయతన పరివార దేవతామూర్తులు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టం, ఇలా ఒకటేంటి సమస్త పుణ్యగాథలను అలవోకగా తెలుసుకునేలా ఇక్కడి గోపురంపై శిల్పాలను అమర్చిన వైనం అద్వితీయం. ఇక గర్భాలయంలో స్వామివారి 5 అడుగుల మనోహర మూర్తి, రజత కవచం, దివ్యాభరణం, మకర తోరణ సమన్వితంగా కోటి కాంతులతో తేజోమయంగా ప్రకాశిస్తుంది. ఆ స్వామి ఆశీస్సులు నిండుగా అందుకున్న భక్తులు తమ కోర్కెలను స్వామివారి పాదాల చెంత సమర్పించి ప్రణమిల్లుతారు. ఆపై ఇదే ప్రాంగణంలోని శ్రీ పద్మావతి ఆండాళమ్మవార్ల ఉపాలయాలను దర్శించుకున్న భక్తులు స్వామివారి నిత్యాన్న ప్రసాదాన్ని మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. ఏటా జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, తిరుకళ్యాణ మహోత్సవాలు భక్తులకు అమితానందాన్ని ప్రసాదించే దివ్యోత్సవాలుగా పరిఢవిల్లుతున్నాయి. ఇక కార్తీక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజుల్లో స్వామివారికి విశేషంగా తులసి దళార్చనలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు, కన్నులు పండుగగా జరుగుతాయి. అదేవిధంగా విజయదశమి పర్వదినం రోజు శ్రీ పద్మావతీదేవికి 100,000 కుంకుమార్చన, భోగినాడు శ్రీ ఆండాళమ్మవారికి 100,000 చామంతుల అర్చన భక్తిరస భరితంగా నిర్వహిస్తారు. భక్తుడి కోసం సప్తగిరులు దిగివచ్చిన బాలస్వరూపంగా విరాజిల్లుతున్న అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి మంగళాశిస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ త్రిమాత శక్తి పంచాయతన క్షేత్రంలో శ్రీచక్ర మహాప్రతిష్ట, కుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా శ్రీచక్రానికి వేదమంత్రాల నడుమ అన్నాభిషేకం, పాలాభిషేకం, పాయసాభిషేకం, అష్టోత్తర కలశ శ్రీచక్ర నవవరణ మహాస్నాపనం, సామ్రాజ్య పటాభిషేకం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే శ్రీచక్ర మహాప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి లలిత సహస్రనామాలు, కోటి కుంకుమ పూజ, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి అమ్మవారిని సేవించుకున్నారు.
భాగ్యనగరంలోని అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. జంట నగరాల్లో పలు అమ్మవారి ఆలయాల్లో శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళకరంగా దర్శనమిచ్చిన అమ్మవార్లను భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. హైదరాబాద్ పాత నగరంలోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. వేకువజామునే విశేష అభిషేకాదులు జరిపి అమ్మవారి మూలమూర్తికి విశేష ఆభరణాలు, పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. తరువాత మల్లె, చామంతి, గులాబీ, తామర, కలువ పూలతో అర్చనలు చేసి మంగళ హారతులు నివేదించారు. భక్తులు శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే హరిబౌలిలోని పురాతన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో విశేష అలంకరణలో దర్శనమిస్తున్న మహంకాళి అమ్మవారికి కుంకుమ పూజలు, అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు పూజల్లో పాల్గొని భక్తి స్వరూపిణిని భక్తి శ్రద్ధలతో దర్శించారు. ఇక లాల్ దర్వాజాలోని సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. ప్రాతకాలమే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తరువాత స్వర్ణాభరణాలు, మంగళ ద్రవ్యాలు, సుగంధభరిత పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. ఆపై గంభీర వదనంతో అనుగ్రహిస్తున్న అమ్మవారి మూల విరాట్టుకు అర్చకులు శైవాగమ రీతిలో సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం గాత్ర కచేరి జరిగింది. శ్రీ మహారాజపురానికి చెందిన గణేష్ బృందం ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు వీనులు విందు చేశాయి. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి గద్దాగానామృతం వీనుల విందుగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రవిశంకర్ బృందం శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని, వైభవాన్ని, స్వామివారి లీలామృతాన్ని పద్య రూపంలో శ్రావ్యంగా వివరించారు. తిరునగరి వాసులు రవిశంకర్ గానామృతాన్ని ఆలకించి భక్తి పారవశ్యంలో ఓలలాడారు. తిరుమలవాస శ్రీ వెంకటేశ మధురము మధురము శుభ చరితము మధురము మధురము ఎంతో మధురము మధురాతి మధురము గోవింద నామము తిరుమలవాస శ్రీ వెంకటేశ మధురము మధురము నీ శుభ చరితము. శ్రీకాళహస్తి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ టీటీడీ ఆధ్వర్యంలో 17వ జాతీయ తెలుగు భాష నాటకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే ఈ నాటకోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం పలువురు చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.